हाय फ्रेंड्स, गुड मॉर्निंग। ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా చాలా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్। వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హవీలా టాక్స్ అండి। హవీలా టాక్స్ లో నేను మీకు ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్। ఇదిగోండి ఈ గులాబీ పువ్వు చూడండి ఫ్రెండ్స్। ఇది ఎంత బాగా పూసిందో, ఎంత కలర్ఫుల్ గా, ఎంత నిండుదనంగా ఉందో చూడండి ఫ్రెండ్స్। ఈ గులాబీ పువ్వుకి నేను ఏ ఫర్టిలైజర్ ఇస్తున్నాను అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్। మామూలుగా అయితే గులాబీ పువ్వులకి బనానా ఫీల్ ఫర్టిలైజర్ ఇస్తాం కదండి। బనానా ఫీల్ ఫర్టిలైజర్ అంటే బనానా ఫీల్స్ ని తీసుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్ లో వేసి కొన్ని వాటర్ పోసి ఒక 3 డేస్ తర్వాత దానిని మొక్కలకు మనం అప్లై చేస్తాం కదండి ఫ్రెండ్స్। అది కుండిల్లో నాటుకున్న మొక్కలకైతే అది బాగా పని చేస్తుందండి। కానీ నేనైతే ఈ మొక్కని నేలలో నాటానండి। నేలలో నాటడం వల్ల ఆ ఫర్టిలైజర్ ఇస్తే ఈ మొక్కకి అది అంతగా పని చేయలేదండి। కాబట్టి నేను ఏం చేశాను అంటే మొక్క చుట్టూ నేలను తవ్వేసి బాగా మగ్గిన అరటిపళ్ళు తీసుకొని ఆ మొక్క మొదట్లో పెట్టి పాతి పెట్టేసేసానండి ఫ్రెండ్స్। పెట్టడం వల్ల 15 డేస్ కల్లా దీనికి మంచి రిజల్ట్ వచ్చిందండి। ఇదిగో పువ్వు చూడండి, ఎంత మంచి కలర్లో ఎంత నిండుదనంగా పూసిందో చూడండి ఫ్రెండ్స్। చెట్టు నిండా మొగ్గలు మంచి పూలతో వచ్చింది ఫ్రెండ్స్। దీనిని మేము నర్సరీలో కొనుక్కొచ్చినప్పుడు పూలు చాలా చిన్నగా ఉండేవి, కలర్ కూడా ఇంత నిండుగా ఉండేది కాదు, చాలా లైట్ కలర్లో ఉండేది। కానీ నేను ఈ బనానాస్ దీనికి ఇవ్వటం వల్ల ఇది మంచిగా నిండుదనంతో పూలు పూయటం మొదలుపెట్టింది ఫ్రెండ్స్। అందరూ కూడా కుండీల్లోనే మొక్కలు నాటుకుంటారనేది ఏమీ ఉండదు కదండి। ఇంటి ముందు చాలా ఎక్కువగా ప్లేస్ ఉన్న వారు ఏం చేస్తారు, నేలలో కూడా మొక్కలు నాటుకుంటారు కదండి। నేలలో మొక్కలు నాటుకున్న వారు ఏం చేస్తారు అంటే ఈ విధంగా బాగా మగ్గిన బనానాస్ని తీసుకొని మొక్క మొదట్లో తవ్వి వాటిని పాతి పెట్టండి ఫ్రెండ్స్। దానివల్ల మీరు కూడా మంచి రిజల్ట్ చూస్తారు ఫ్రెండ్స్, మంచిగా పూలు పూస్తాయి ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ, సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్।